Hi friends, welcome back to our channel SV Kitchens. ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ గోంగూర చికెన్ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తినాలనిపిస్తుంది. మరి ఇంత టేస్టీగా ఉండే ఈ గోంగూర చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. హాఫ్ కేజీ చికెన్, గోంగూర 2 కట్టలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్ ని మనం శుభ్రం చేసుకున్న తర్వాత ఒక గంట సేపు పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్ గా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత అందులో హాఫ్ కప్ వరకు నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కరివేపాకు, 3 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు 3 సన్నగా తరిగి ఉంచుకొని వేసుకోవాలి. అందులో పెద్ద ఉల్లిపాయ 1 సన్నగా తరిగి వేసుకోవాలి. వీటన్నిటిని మనం చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనం ఇప్పుడే వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతున్నప్పుడు మనం అందులో హాఫ్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తర్వాత అందులో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి టమాటాను కూడా వేయించుకోవాలి. టమాటా ముక్కలు వేగిన తరువాత అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి వేయించుకోవాలి. తరువాత మనం శుభ్రం చేసి ఉంచుకున్న గోంగూరను కూడా వేసి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా కలుపుతూ గోంగూరని మగ్గించుకోవాలి. గోంగూర ఇలా మొత్తం కలిసిపోయేలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. గోంగూర బాగా సాఫ్ట్ గా అయ్యే వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. గోంగూర ఇలా బాగా మగ్గిపోయిన తరువాత అందులో మనం ముందుగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ ని వేసి బాగా కలిపి వేయించుకోవాలి. చికెన్ ని కూడా లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి. చికెన్ గోంగూరలో బాగా కలిసిపోయే వరకు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. నూనె బాగా పైకి తేలే వరకు మనం చికెన్ ని ఉడికించుకోవాలి. చికెన్ ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నూనె బాగా పైకి తేలింది కదా, ఇప్పుడు చికెన్ ఉడికిపోయినట్లే. చికెన్ బాగా ఉడికిన తర్వాత అందులో మనం హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసి కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి.
తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఈ గోంగూర చికెన్ వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్వి కిచెన్స్.